జామి మండలం సిరిగిపాలెంలో ఇదేమి కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ యువనేత గొంపకృష్ణ అపూర్వ స్వాగతం పలికిన సిరిగిపాలెం గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్న గ్రామ మహిళలు ప్రజలు నాయకులు కార్యకర్తలు వివరాల్లోకి వెళ్తే తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇదేమి కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమంలో ఈరోజు జామి మండలం సిరిగిపాలెంలో చేపట్టిన ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్న శృంగవరపుకోట తెలుగుదేశం పార్టీ యువనేత గొంపకృష్ణ యువనేత గొంపకృష్ణ వస్తున్నారని తెలియగానే పెద్ద ఎత్తున గ్రామస్తులు మహిళలు యువకులు నాయకులు కార్యకర్తలు వచ్చి పూలవర్షం కురిపిస్తూ కుంకుమారతులతో అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం ఇంటింటికి వెళ్ళి ప్రజల తాలూకు సమస్యలను కష్టాలని తెలుసుకున్నారు. గొంపకృష్ణ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కడ చూసినా భూ కబ్జాలు భూదందాలు రౌడీయజం పెరిగిపోయిందని నిత్యావసర ధరలు పెరిగిపోయాయని పేదవారు బ్రతకడం కష్టమైపోయిందని కావున మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు మన రాష్ట్రానికి మంచి భవిష్యత్తు కావాలంటే మనమందరం కష్టపడి పనిచేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని అలాగే మీ అందరూ నన్ను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జామి మండల నాయకులు బండారు పెద్దబాబు లగుడు రవి రెడ్డి పైడి బాబు టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్రానికి అనే కార్యక్రమం ద్వారా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రేపు రాబో రోజుల్లో ముఖ్యమంత్రి కాబోతున్నారు. అది మీకు అందరికీ తెలుసు. రకరకాల రోడ్ షోల్లో కానీ లేదంటే ఎక్కడ చూసినా విపరీతమైన జనసందోహం, ఎక్కడికి మీటింగ్ వెళ్ళినా కూడా లక్షల్లో చాలా ఇన్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. కానీ లక్షలకు మించి అంటే లెక్కకు మించి జనాలు హాజరు కావడం వలన ఏర్పాట్లు సరిగ్గా జరగలేకపోతున్నాయి. సో దీని ఉద్దేశం ఏంటంటే రేపు రాబో తరంలో చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి, అది మనందరికీ తెలుసు. ఇంతకు ముందు ఈ ముఖ్యమంత్రి పాదయాత్ర చేసినప్పుడు రకరకాల హామీలు ఇచ్చాడు. కరెంటు బిల్లు తగ్గిస్తా అన్నాడు, రోడ్లు వేస్తా అన్నాడు, నీళ్లు ఇస్తా అన్నాడు, నియామకాలు చేస్తా అన్నాడు, నిధులు ఇస్తా అన్నాడు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని మర్చిపోయాడు. నీళ్లు లేవు, నిధులు లేవు, నియామకాలు లేవు, రాష్ట్రం మొత్తం రావణ క్రాస్ అయిపోయింది. ఎక్కడ చూసినా రౌడీయిజం దందిరం భూతపహం. ఎక్కడ వైజాగ్ లో కానీ లేకపోతే పట్టణాల్లో ఎక్కడైతే చిన్న ఖాళీ స్థలం ఉంటే ఆక్రమించుకోవడాలు ఇవన్నిటికీ చెక్కు అన్ని తక్షణం ఆపాలంటే రేపు రాబో తరంలో మీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే తప్పనిసరిగా రేపు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే మీ అందరి బిడ్డలకి భవిష్యత్తు ఉంటుంది.